నేను డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణ నాయక్, పిసిసి మెంబర్ అండ్ చైర్మన్ డాక్టర్ సెల్ జనగాం జిల్లా. నేను మహబూబాద్ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున అప్లికేషన్ పెట్టుకున్నాను. నాకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఇటు మహబూబాద్ ప్రాంత ప్రజలకు, అలాగే కాంగ్రెస్ అధిష్టానానికి నేను కోరుతున్నాను. గత 25 సంవత్సరాలుగా, అంటే ఆగస్టు 27, 1999 నుండి కాంగ్రెస్ పార్టీకి నేను ప్రాథమిక సభ్యుడిగా నేను కొనసాగుతూ ఉన్నాను. 2006-11 మా శ్రీమతి గారు లాకావత్ ధన్వంతి గారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు జడ్పీ చైర్మన్గా పనిచేశారు. 2009 డీలిమిటేషన్ అయిపోయిన తర్వాత నా స్థానము, పాలపుర్తి స్థానము 61,000 జనాభా ఉన్నప్పటికీ కూడా ఎస్టీ రిజర్వ్డ్ కాబడి మళ్ళీ చివరి నిమిషంలో క్యాన్సిల్ అయింది. దాని మూలంగా నాకు 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చినప్పటికీ జనరల్ స్థానం అనే పేరు మీద నాకు ఇప్పటివరకు టికెట్ రాని సంగతిని ఈ ప్రాంత ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను. 2009, 2014, 2018 ఈ టైంలో కూడా మహబూబాద్ ఎమ్మెల్యేకు, ఎంపీకి కూడా నేను టికెట్ అడిగితే కూడా వివిధ కారణాల చేత నాకు ఇప్పటివరకు మరి అవకాశం రాలేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా 2018 తర్వాత పాలకుర్తి స్థానానికి ఎవరు అక్కడ ఇన్ఛార్జ్ లేకపోతే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వ్యయ ప్రయాసాలకు వచ్చి అన్ని కార్యక్రమాలు, పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపును విజయవంతంగా నేను పూర్తి చేసిన సంగతిని మీడియా ద్వారా మహబూబాద్ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈసారి అత్యధిక పోటీ మహబూబాద్ ప్రాంతంలో ఉన్నది. ఎంపీ క్యాండిడేట్ల కోసం ఎక్కువ మంది అప్లికేషన్ చేసుకున్నారు. ఒక్క విషయం, మహబూబాద్ ప్రాంతంలోని ప్రతి ఒక్క బిడ్డ, తమ్ముడు, చెల్లె, అక్క ఆలోచించాలి, గుర్తించాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. మహబూబాద్లో ఎంపీ సీటు కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమైంది, అది అందరికీ తెలిసిన విషయమే. మిగతా వాళ్ళు నామకే వస్తేనే పోటీ చేయాల్సి వస్తుంది. మీరే ఓట్లేస్తారు, మహబూబాద్ బిడ్డలే ఓట్లేస్తారు. మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నారు, మీకు స్పష్టంగా తెలిసినప్పుడు మీ అభ్యర్థి ఎవరో కూడా మీకు స్పష్టంగా తెలియాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. మీరు ఎవరిని పంపించినా సరే మేము ఓటేస్తాము, చివరి నిమిషంలో మేము కాంగ్రెస్ పార్టీకి వేస్తామని చెప్పేసి అంటే, గతంలో కవితమ్మ గారు ఎంపీగా ఉన్నారు, వెనుక బెంచ్లో కూర్చొని మీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఢిల్లీ నుండి 5 సంవత్సరాలు తిరిగేసి వచ్చిన సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సీతారాం నాయక్ గారు కూడా ఎంపీగా గెలిచిన తర్వాత కూడా మౌన రోదనతోని మళ్ళీ తిరిగి వచ్చేసిన సంగతిని మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఈసారి పార్లమెంటులో 15 లక్షల మహబూబాద్ పార్లమెంటుకు సంబంధించిన జనాభా కావచ్చు, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు 36 లక్షల జనాభా గిరిజన జనాభా కావచ్చు, లేకుంటే అణగారిన వర్గాల సమస్యల గురించి మాట్లాడే వ్యక్తి కావచ్చు, పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి, ఇంగ్లీషు హిందీ భాష తెలిసిన వ్యక్తి, స్పష్టంగా ఆధినాయకత్వానికి మీ సమస్య గురించి చర్చించే వ్యక్తి గురించి మీరు ఈరోజు మహబూబాద్ ప్రాంతంలో మీరు డిస్కషన్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. మీరు ఇంట్లో చర్చించండి, మీ సోదరుడితో చర్చించండి, మీ మిత్రుడితో చర్చించండి, కానీ చర్చించండి. చర్చించేసి నాకు ఫలానా అభ్యర్థినే కావాలని చెప్పేసి మహబూబాద్ ప్రాంత ప్రజలు మాట్లాడాలి. ఆ వాయిసు మా అధిష్టానం వరకు పోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎవరినో ఒకరు పంపించేసిన తర్వాత మీరు ఓటేస్తామని అనడం కన్నా మీరు కోరుకున్న వ్యక్తికి మీరు సెలెక్ట్ చేసేసి పంపిస్తే అధిష్టానం వారికే టికెట్ ఇస్తాని చెప్పేసి, ఎందుకంటే పోయినసారి మా రేవంత్ అన్న ప్రజాభిప్రాయం మేరకే చాలామందికి కూడా టికెట్లు ఇచ్చిన సంగతిని మనం ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవచ్చు. ఎందరో సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ కొత్త వారికి మా రేవంత్ అన్న మరి అవకాశం కల్పించారు. ఈసారి వారి నాయకత్వంలో, డైనమిక్ లీడర్షిప్లో మహబూబాద్ ప్రాంతంలో 7 నియోజకవర్గాల్లో, ఇప్పుడు గతంలో 6 నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే గెలిచారు. ఆ ఒక్క నియోజకం కూడా అతి తక్కువ స్వల్పమైన మెజారిటీతో ఓడిపోయిన సంగతిని మనం గుర్తు చేస్తూ ఉన్నాం. అంటే 7 కూడా ఇక్కడ కాంగ్రెస్ నియోజకవర్గాలు. ఇక్కడ మీ సమస్యను, మరి ఇల్లెందు సమస్య కావచ్చు, భద్రాచలం సమస్య కావచ్చు, పినపాక సమస్య కావచ్చు, మరి ములుగు సమస్య కావచ్చు, నర్సంపేట, మహబూబాద్, డోర్నకల్ సమస్యలు కావచ్చు, అన్నింటినీ క్షుణ్ణంగా అర్థం చేసుకున్న వ్యక్తిని మీరు పార్లమెంటుకు పంపించాలి. దాని గురించి మీకు ఉండబోయే ఎంపీ అభ్యర్థి గురించి చర్చ జరగాలని చెప్పేసి ఈ నర్సంపేట మీడియా ద్వారా, ముఖ్యంగా 24 సాక్షి, అలాగే 10 టీవీ వేదిక ద్వారా కూడా ఈ ప్రాంత ప్రజలకు, తెలంగాణలో ఉన్న గిరిజన సామాజిక వర్గానికి, మహబూబాద్ ప్రాంతంలో ఉన్న గిరిజన సామాజిక వర్గానికి, బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలకు, చైతన్యవంతమైన వర్గాలందరికీ కూడా దీని గురించి చర్చించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. నేను వ్యక్తిగతంగా నేను ఏవైతే సమస్యలు ఉన్నాయో మీకోసం ధైర్యంగా ప్రతి ఒక్క నాయకుడి దగ్గర గౌరవప్రదంగా కొట్లాడతాను, మీ సమస్యల గురించి చర్చిస్తానని చెప్పేసి మీకు హామీస్తున్నానని చెప్పేసి తెలియజేస్తూ నా అభ్యర్థిత్వాన్ని మీరు బలపరచాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. జై కాంగ్రెస్.